Vijayawada Krishna Pushkaralu ento popularo atlane Mangalagiri cotton sarees kuda chala famous ikkada. So ee saree weaving inka tan specialties telusukundam. Namaskaram andi. Ee roju manam Mangalagiri lo unnam. Mangalagiri chala famous andi pattu cheedaki sarees ki. Ikkada chala variety ga weaving chestaru anamata. So ee roju telusukundam. Namaskaram andi. Mee peru endi? Mohan Rao. Mohan Rao ippudu cheppanandi emem chestaru etla chestaru ani. Mangalagiri lo cotton sarees, cotton dress material, cotton pattu mixing sarees, plus dress material, mottham tayar avutayi. Okay. So A to Z anni tayar avutadi ikkada handloom. Okay. Ide enti? Idi malakattam antarandi. Okay. Idi deeni tarvata makam meedaku teeskelli malakam cheera tayar avutundi annamata. Dani mundu process. Cheera tayar ayyi dani mundu process idi deeni malakattam antaru. ఈ స్టిక్స్ ఎందుకు వాడుకుంటారండి? ఈ స్టిక్స్ వాడడం అంటే దీనికి అవసరం ఏంటంటే ఈ బార్ థ్రెడ్స్ బార్గా తీసినప్పుడు ఏమవుతుందంటే గాలికి మెలిపడుతూ ఉంటాయండి. ఆ మెలిపడకుండా ఉండడం కోసం సపోర్ట్గా ఇవి వాడుతుంటాం. సో ఆ సపోర్ట్కి ఈ స్టిక్స్ పెడతారనమాట. ప్రతి థ్రెడ్ ఇంపార్టెంట్ ఉంది. ఇంకా ఇంకా అది అయిన తర్వాత రోలింగ్ చేస్తారా? రోలింగ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మగ్గం మీదకు తీసుకెళ్ళి శారీ తయారవుతుంది. ఓకే, మగ్గం మీద పోయి శారీ తయారవుతుంది. ఓకే, అది చూద్దాం ఇప్పుడు. మగ్గం మీద ఎట్లా శారీ తయారవుతుంది? సారీస్ చేసే ముందు దాని ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. చెప్పండి. ఇది పాడగా మాకు తయారై బయటకు వస్తాయి. బయట వస్తాయి అండి. ఓకే. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా అంచు ముందు అంచు అతుకుతాం జరిగే తప్ప. తర్వాత ఇది ఇక్కడికి ఇక్కడి నుంచి అతుకున్న పోగంబడు పోగ అతుకోవాలి. ఓకే. ప్రతి దారి ప్రతి దారం ఇట్లా ఇది దారంలో తీసుకొని ఇట్లా దారం తీసుకొని దీంతో అతుకుంటే బోర్ గట్ల వెళ్ళిపోవాలి. అన్ని పోగులు దారాలు అట్లా అతుకోవాలి. ఓకే, ఎంతసేపు పడుతుంది మీకు అది చేయడానికి? ఇట్లా చేయడానికి ఒక 5 గంటలు పడుతుంది. 5 గంటలు పడుతుంది మొత్తం అతుకడానికి. మొత్తం దీని తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఇట్లా బార్కి రోడ్ మీద వేస్తాం. ఓకే, స్ట్రీట్ సైజింగ్ చేస్తారు. దీనికి చుట్టుకొస్తాం. నాన్న చుట్టుకు ఈ కరక తీసుకొని. ఓకే, ఇది వచ్చేసిన తర్వాత మరి లోపలికి తీసుకెళ్తాం. లోపల తీసుకొని సారీస్ వీవింగ్ స్టార్ట్ చేస్తాం. చూసారు కదా ఎట్లా చేశారో ఫస్ట్ ప్రాసెస్. ఇప్పుడు మగ్గం మీద సారీ ఎట్లా నేస్తారో అది చూద్దాం. సో చూసారు కదా స్ట్రీట్ సైజింగ్ తర్వాత రోలింగ్ అయిన తర్వాత ఏం చేశారు. ఇప్పుడు మగ్గం మీద ఎట్లా నేసారో అది చూద్దాం. మీరు చెప్పండి ప్రాసెస్. అక్కడ రోల్ చుట్టుకొచ్చేసింది. అది కూడా సేమ్ చేస్తారా? సేమ్ ప్రాసెస్. అట్లా వేసి ఓకే అట్లా వేస్తారు. ఓకే, అట్లా కింద నుంచి స్టిక్ లోపల పెట్టి ఆ రాడ్ తీసేస్తారు. ఓకే, అది ఎందుకు పెట్టారు? టైట్ ఉండడానికి అది పెట్టారు. సో మగ్గం మీద చీర వేసిన తర్వాత ఇట్లా చీర తయారవుతుంది అన్నమాట. ఓకే, ఈ దారాలతోటి చీర తయారవుతుంది. ఇట్లా వేస్తారు లోపల. ఓకే, ఓకే. సో ఆ డిజైన్ రావడానికి మీరు ఓకే కింద నుంచి ఒకసారి తీసుకుంటారు. అంతే. ఓకే, మీకు క్యాల్కులేషన్స్ ఉందన్నమాట. ప్రతిసారి 5 తర్వాత ఇది ఇది పెట్టాలి, ఈ డిజైన్స్ రావాలని. ఓకే, సో క్యాల్కులేషన్ ప్రకారం మీరు డిజైన్స్ వేస్తారు ఇక్కడ. ఓకే, ఓకే, ఇదన్నమాట. ఇది దారం
ఓకే థ్యాంక్ యూ అండి. చాలా మంగళగిరి నుంచి కాటన్ చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, దుబాయ్, ఇటలీ, ప్యారిస్, ఇంకా చాలా చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా హ్యూజ్ హీప్స్లో క్వాలిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, ఎందుకంటే ద క్వాలిటీ ట్రస్ట్ ఇస్ వెరీ గుడ్ ఓవర్ హియర్. ఇంకా మమతా బెనర్జీ కూడా ఇక్కడ నుంచి చీరలు తీసుకుంటారు, ఎందుకంటే ఆ ప్యూర్ కాటన్ అనమాట. సో ద సాఫ్ట్నెస్ ఆఫ్ ద క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా చేస్తారో, దాని ప్రాసెస్ తెలుసుకుందాం. దీని పేరు ఆసండి. కింద నుంచి డబ్బాలు పెట్టాలి, పెట్టి ఒక్కొక్క ఒక్కో మేక్కి తగిలిస్తూ ఉండాలి. ఓకే, తగిలించిన 45 పుల్లలు ఉంటాయి, 45 పోగులు పెట్టాలి మొత్తం. ఒక్కో పొడికి వచ్చి 15 పుల్లలు ఉంటాయి, పోగులు ఉంటాయి 15 వార్లు అనమాట. అవి మొత్తం 15 కాడికి 45 3 పొడుగులు వస్తాయి. ఓకే, ఒక్కో పొడికి వచ్చేసరికి 4 చీరలు వస్తాయి. ఇది ఇలా చేయటానికి మాకు ఈ డబ్బాలు మొత్తం తిప్పటానికి గంటన్నర పట్టిద్ది, మళ్ళీ అది తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవడానికి ఒక అరగంట పట్టిద్ది. మొత్తం ఈ డబ్బాలంటే 2 గంటలు పట్టిద్ది అండి. మళ్ళీ మధ్య మధ్యలో పోగులు తెగిపోతూ ఉంటాయి, అవి తెగంగానే అతుక్కోవాలి. అతుక్కోకపోతే డబ్బాలు వెనక పడిపోతాయి, మళ్ళీ ఎక్స్ట్రా తిప్పాలి తెచ్చింది. అందుకే ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూస్తూ ఉంటే తెగింది, ఇంకా ఎమ్మటే అతుక్కుంటాం, కుదిరిద్ది అన్నమాట. ఇది ఇప్పుడు చూడలే కానీ ఎరుస్తా పోయింది, మళ్ళీ అది లాస్ట్లో పోగులు అతుక్కోవాలి మేము. అట్లా అడిగాల పోకుండా జాగ్రత్తగా తోడతా ఉండాలి. ఇది మొత్తం అయిన తర్వాత ఏం చేస్తారండి? ఇవి అయిపోయినాక పోగులు కొన్ని తీయాలండి, తీసేసి అప్పుడు ఇంకా ఇట్లా తీసేస్తాము. ఓకే, మొత్తం దీని తర్వాత ఏం చేస్తారు? ఇట్లా వేస్తాం అన్నమాట. ఓకే, బారుగా వచ్చేసింది. ఇలాంటివి 3 వస్తాయి అన్నమాట. 3 కలర్స్ పెడితే 3 వస్తాయి, ఒకే కలర్ పెడితే ఒక కలర్ 3 వస్తాయి అన్నమాట. అప్పుడు ఇంకా వీటిని తీసేసి మేము ఇలా ఎంట్లేసేసి పొడుగు చేసే వాళ్ళకి ఇస్తాం. షావకారికి ఇచ్చేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి పొడుగులు చేసే వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళు. అది వాళ్ళు గంజి పెట్టి బారుగా చేసేసి గంజి పెట్టి స్ట్రీట్ సైజింగ్ చేస్తారు. ఒక కుంచి లాంటిది ఉంటది, దాంతో అటు ఇటు లాగుతా మనుషుల్ని పెట్టుకొని స్ట్రీట్ సైజింగ్ చేసిన తర్వాత ఇది వర్క్ మీద వెళ్తుంది. అది మొగ్గానికి ముందు మళ్ళీ ఎంటి చేస్తారుగా వాళ్ళు, మొగ్గానికి అతక వేయాలంటే ముందు అచ్చు అతకాలి. ఓకే, అచ్చు అతికినాక మళ్ళీ అది బారుగా చేస్తారు. చేసినాక అది మళ్ళీ అంతా కట్టినాక మొగ్గం మీద వేస్తారు. మొగ్గం మీద వేసినప్పుడు అది అప్పుడు తాను తయారయ్యిద్ది అనమాట. సర్టిఫికెట్ కానీ, చీర కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, ఓకే ఏదన్నా కానీ. ఇంకా మా దగ్గర నుంచి ఇంకా ఇద్దరి దగ్గర, ముగ్గురు దగ్గర మారితే గాన తానుగా అవ్వదు. ఓకే, 4 చేతులు మారాలి, మారితే అప్పుడు డ్రెస్ మెటీరియల్ కానీ రెడీ అవుతుంది, ఏదైతే అది రెడీ అయ్యిద్ది అనమాట. ఓకే, సో చూసారు కదండి వీవింగ్ స్టేషన్ ముందు ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మనం స్ట్రీట్ సైజింగ్ చూద్దాం ఎట్లా చేస్తారో. వర్క్ మీద వచ్చిన తర్వాత శారీ ఎట్లా నేస్తారో తెలుసుకుందాం. నమస్కారం అండి. శారీ ఎట్లా నేస్తారో చెప్పండి అండి. ఇప్పుడు ప్రాసెస్ మనం నేస్తా ఉంటాం కదా, నేసేటప్పుడు ఈ కుడికాలు తొక్కినప్పుడు 5, ఆ డాబీ లేచినప్పుడు ఈ పేట్లు బొమ్మలు, ఈ డిజైన్ ఈ డిజైన్ మారుస్తుంది ఇట్లా తొక్కినప్పుడల్లా. ఓకే, అది ఇట్లా ఇలా లాగాలి అన్నమాట. అప్పుడు మనకి శారీస్ వరుస వస్తుంది అన్నమాట, డిజైన్తో సహా ఇలా ఇలా వచ్చేసి పోగు అమ్మట పోగు. మనం కుడికాలు దొక్కినప్పుడు కింద పడిపోద్ది భర్త, ఇలా వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్ అన్నమాట. డిజైనింగ్తో సహా చేసి టాప్ వరకు. ఓకే, ఎన్ని మీటర్స్ చేస్తారు మీరు? రోజుగా 3 మీటర్ల కంటే పెంచు. ఓకే, ఎంతసేపు పడుతుంది దీనికి ఒక్క మీటర్ చేయడానికి? డిజైన్తో సహా ఏదైనా తేడా వస్తే మధ్యలో శుభ్రంగా తీసి లైన్ చేసుకొని ఎక్కించుకోవటం వరకు. ఓకే, అక్కడ ఎక్కిలేదనుకో సార్ లాగా వచ్చింది, సన్న సార్ లాగా వచ్చింది. ఓకే, ఎమ్మటే అదుపు పెట్టుకొని మనం ఎక్కించుకోవాలి, అప్పుడు క్లియరెన్స్ వచ్చేసింది. ఓకే, ఒక మీటర్కి ఎంత ఇది? మీటర్ కంటే మాకు పచ్చానికి 2,100 రూపాయలు ఇస్తారు, 33 గజాలు ఉంటుంది బారు. అది నువ్వు 4 రోజులు నేసుకో, 15 రోజులు నేసుకో, 8 రోజులు అన్నీ నేసుకో, ఇక అదే కూలి మనకి. ఎగస్ట్ ఏమి ఉండదు అంతే. అయితే దీంట్లో ఏంటంటే మొలగట్టుకున్నందుకు ఇంతనే
డబ్బులు కట్టాలి. ఈ కండిలు తయారు చేసినందుకు కండిలు చుట్టినందుకు మనం డబ్బులు ఇవ్వాలి 500 రూపాయలు అనమాట. ఈ పచ్చని 33 గజాలకు చుట్టినందుకు, ఈ 33 గజాలకు మొల కట్టినందుకు కూడా మనం 150 రూపాయలు ఇవ్వాలి. ఇది నీళ్ళు ఎందుకు పెట్టారు ఇట్లా అంటే తడి ఉంటేనే నీకు శుభ్రంగా క్లియర్గా వస్తుంది, లేకపోతే పొడి పొడిగా వచ్చేసింది, పట్లు పట్లుగా వచ్చేసింది. ఓకే, డిజైనింగ్ ఎట్లా వస్తుందండి? ఈ డిజైన్ ఈ అడలో వచ్చింది, ఆ పైన అది మార్చుంటుంది, ఆ పై దాంట్లో ఉంటుంది అన్నమాట ఈ డిజైన్ వచ్చేది. ఈ బొమ్మ వచ్చేది ఆ పై దాంట్లో, ఆ 8 బద్దలు లెగుస్తుండ కొద్దిగా ఇది మారుతూ ఉంటుంది బొమ్మ. మారుతూనే ఉంటుంది అట్లా. ఓకే, అది లెగలేదు అనుకో ఈ బొమ్మ రాదు. అట్లా డిజైనింగ్ చేస్తారు, డిజైన్ చేస్తారు. ఎన్ని సంవత్సరం నుంచి మీరు చేస్తున్నారు ఇక్కడ? నేను ఇళ్ళ దగ్గర 34 సంవత్సరాలు చేస్తున్నాను. దీని ముందు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 14 సంవత్సరాల నుంచి, నా వయసు 14 సంవత్సరాల నుంచి నేను మగ్గంలో దిగాను. ఓకే, సో దీనికి ఏదైనా పేరు ఏదైనా ఉందా? బట్ టెన్ లైన్స్ బార్డర్, టెన్ లైన్స్ బార్డర్ అని పర్యంతం. ఓకే, సో ఇట్లా 10 లైన్స్ బార్డర్స్, 5 లైన్స్ బార్డర్స్ అట్లా చేసుకొని పేరుతో సహా మీరు చేస్తూనే ఉంటారు ఆ డిజైన్స్? డిజైన్స్ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, డిజైన్స్ మారుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు, బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి మగం మీద శారీ ఎట్లా నేస్తారు. ఇప్పుడు మనం డిజైనింగ్ ఆ ఫైనల్ ప్రొడక్ట్ చూద్దాం. ఇదేంటండి? ఇది ఇందాక మనం కాటన్ ప్లెయిన్ చూసాం కదా, అవును, ఇది అదే కాటన్ మీద జైపూర్ ప్రింట్ మేడం. ఓకే, సో జైపూర్ ప్రింట్ ఉంది, అది పళ్ళు. ఓకే, బ్లౌజ్ మేడం, ఇది ఇది బ్లౌజ్, ఇదిగోండి అది బ్లౌజ్ శారీ, అది డిజైన్ మేడం. ఓకే, సో మొత్తం శారీకి డిజైన్ వచ్చింది అనమాట, అంటే కలర్ఫుల్ డిజైన్స్ కూడా ఉంది, ఎంత బాగుంది కదా. పువ్వులు డిజైన్స్ ఉంది, చాలా బాగుంది. జైపూర్ ప్రింట్ మేడం, వెజిటేబుల్ డై జైపూర్ లో వేపిస్తాము. వెజిటేబుల్ డై జైపూర్ ప్రింట్ అంటారు, కాటన్ మా దగ్గర తయారవుతుంది, ప్రింట్ మాత్రం జైపూర్ వెళ్తుంది, జైపూర్కి వెళ్తుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. సో మంగళగిరి ఫేమస్ శారీస్ ఏంటంటే ఇది జైపూర్ ప్రింట్ అనమాట. డ్రెస్ మెటీరియల్స్? డ్రెస్ మెటీరియల్స్ కి ఇది బాటమ్, టాప్ మేడం, ఇది టాప్ ప్లెయిన్ గా మంచి బోర్డర్స్ ఉంది, అది ప్లెయిన్ టాప్. ఓకే, చున్నీ మేడం, చాలా బాగుందండి చున్నీ అయితే, చాలా బాగుందండి చున్నీ. ప్లెయిన్ చెక్స్ బాక్సెస్ టైప్ లో డిజైన్ చాలా బాగుంది, బ్లూ అండ్ యెల్లో కలర్ తో సహా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ తానలోనే ఉంటుంది, కట్ చేసి ఇస్తారు మీరు? కావాలంటే కటింగ్ చేసి ఇస్తాను. ఇది ప్లెయిన్ ఉంది కదా, ఇప్పుడు డిజైన్ లో కూడా ఉందా డ్రెస్ మెటీరియల్స్? ఇవన్నీ డిజైన్ ఉంది మేడం, జైపూర్ ప్రింట్ ఉంది, జైపూర్ ప్రింట్ ఉంది. ఇప్పుడు అది కూడా చూద్దాం, చెక్స్ కూడా వస్తుందా? డోరియా వచ్చింది. ఓకే, ఇప్పుడు అది కూడా చూద్దాం. ఓకే, అది కూడా చూద్దాం. ఇందా మనం ప్లెయిన్ చూసాం కదా మేడం, నిజాం బార్డర్ ప్లెయిన్, ఇది దాని మీద ప్రింట్. ఓహో, ఇది మొత్తం నిజాం ప్రింట్? మొత్తం ప్రింట్. ఇది టాప్ బాటమ్? ఇది టాప్, ఇది టాప్, అది టాప్ తో సహా మొత్తం ప్రింట్ డిజైనింగ్ కలర్స్ బార్డర్స్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే, ప్లెయిన్ ప్యాంట్, ప్లెయిన్, ఓకే ప్లెయిన్ ప్యాంట్. ఇది అన్న దుపట్టా, ఇది దుపట్టా, ప్రింట్ వస్తుంది దుపట్టా, దుపట్టా చాలా బాగుంది. ఇది కూడా జైపూర్ కాటన్ మీద ప్రింట్, కాటన్ మీద ప్రింట్. ఓకే, అది ఇది ఫేమస్ మేడం, బాగా చాలా ఫేమస్ అన్నమాట, యూత్ వేసుకునేది ఇదే అన్నమాట, చాలా చేస్తారు. ఓకే, చాలా బాగా కోసమే వస్తారు ఎక్కడి నుంచో కూడా. అవునా, ఎక్స్పోర్ట్ అవుతుంది కదా బయట కంట్రీస్కి. ఓకే, చాలా బాగుంది. ఇది ఈ మామూలు కలర్ కి వచ్చేసరికి 6 వస్తాయి, మేము కటింగ్ చేసి పంపిస్తాము, కానీ ఇలా ప్రింట్ ఒక డిజైన్ వేస్తారు, వేరే వేరే డిజైన్ వస్తాయి, వేరే వేరే డిజైన్ చేస్తారు. ఫ్యాబ్రిక్ ఇంత పేరు రావడానికి ఇక్కడ మెయిన్ థింగ్ వీవింగ్ అండి, అంటే నేతలో నాణ్యంగా తయారు చేయటం, అలానే సైజింగ్ అంటే పొడుగు చేయటం, ఇవన్నీ కొద్దిగా ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకోవటం వల్ల ఫ్యాబ్రిక్ తయారైన తర్వాత నాణ్యంగా ఉంటుంది. అలా నాణ్యంగా తయారైన చీర కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందండి మంగళగిరి ఫ్యాబ్రిక్ చీరకి. చీరలో వచ్చేసరికి చాలా రకాల డిజైన్లు ఉన్నాయండి, దీనిలో మెయిన్గా నిజాం బార్డర్ అని చెప్పని ఫేమస్ అండి మంగళగిరికి. ఆ బార్డరు మంగళగిరి ఫ్యాబ్రిక్ ఈ తయారైన కాడి నుంచి ఆ బార్డర్ ఈ రోజు కూడా రన్ అవుతుంది, మధ్యలో చాలా బార్డర్స్ వచ్చినాయి వెళ్ళినాయి, కానీ నిజాం బార్డర్ అనేది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉంది. కొన్ని దేశాల్లో కూడా, అమెరికాలో కూడా ఇప్పుడు మేము నిజాం బార్డర్ అనే పిలుస్తారు, ఫ్యాబ్రిక్ అమ్ముతారు అక్కడ.
మేము వచ్చేసరికి ప్యారిస్ ఎక్కువగా చేస్తానండి. ప్యారిస్, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఇంకా కొన్ని దేశాల్లో కూడా వెళతాయండి. నేను మాత్రం హైదరాబాద్ దేశాలకి సప్లై చేస్తాను. క్వాలిటీ పరంగా అంటేనండి, ముందు మెయిన్గా ఈ డైయింగ్, సైజింగ్, వార్పింగ్ ప్లస్ వివింగ్ వీటిలో కొద్దిగా మెరుపులు తీసుకోవటం వల్ల ఫ్యాబ్రిక్ కొద్దిగా నాణ్యంగా తయారు చేయడం ఉంటుందండి. ఇందులో వేవర్స్ ఇది కూడా ఉంది, మంగళగిరి వేవర్స్ కూడా పనితనంగా తయారు చేస్తారు. దాని మూలంగా ఈ ఫ్యాబ్రిక్ అంత నాణ్యత చేకూరిందండి. అన్ని రకాలుగా అంటే సైజింగ్లో కానీ, వివింగ్లో కానీ, డైయింగ్లో కానీ మేము కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకుని తయారు చేస్తాం. దానివల్ల మాకు ఈ మంగళగిరి ఫ్యాబ్రిక్ అంత గుర్తింపు వచ్చింది, చీర కానీ ఫ్యాబ్రిక్ కానీ. జరీ వాడతామండి, కొన్నిటికి థ్రెడ్ బార్డర్ కూడా వాడతామండి. థ్రెడ్ బార్డర్ శారీస్ కూడా మంగళగిరి ఫేమస్ అండి. థ్రెడ్ బార్డర్ కూడా వాడతాం శారీస్లో. అంటే మా దగ్గర ఏదైనా కానీ 1000 రూపాయలు కాడించి 1000 రూపాయలు పైన అండి, దాదాపు 4000-5000 వరకు కూడా ఉంటుంది. మాది వచ్చేసరికి అంటే ఇది మేము మిషన్ మీద తయారయ్యే దానికి యారన్ బాయిలింగ్ చేయరండి, పచ్చి యారన్ మీద డైయింగ్ వేసి చేస్తారు. మేము మా దానిలో మేము బాయిలింగ్ చేసి డైయింగ్ చేస్తాం, హ్యాండ్లూమ్ మీద నేపిస్తాం. రెండింటికి తేడాదేనండి, మాది ఉతికే కొంది షైనింగ్ వస్తుంది, మిషన్ మీద నేసేది ఉతికే కొంది కొద్దిగా బొగ్గులు బొగ్గులుగా వస్తుంటుంది ఫ్యాబ్రిక్ ఆఫ్టర్ వాష్ జరిగే కొంది. మాది వచ్చేసరికి బాగా స్మూత్నెస్ వస్తుంటుంది ఆఫ్టర్ వాష్, 2 వాషులు 3 వాషులు అట్లా పెరిగే కొంది బాగా స్మూత్నెస్ ఉంటుందండి. హ్యాండ్లూమ్కి మిషన్ మీద నేసేదానికి అదే తేడా. మంగళగిరి చీరల్లో హ్యాండ్లూమ్ శారీస్ దాదాపు బాగా ప్రసిద్ధి చెందిందండి. చాలామంది ప్రముఖులు మేము సోనియా గాంధీ గారికి ఇచ్చాము, మమతా బెనర్జీ గారికి ఇచ్చాము, ఇంకా చాలామంది ఇలా మంగళగిరి కాటన్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మేము వచ్చేసరికి మా దానిలో మేమంతా 200 కలర్స్ దాకా యూజ్ చేస్తామండి. అన్ని నెత్తాల్స్, రంజాల్స్, వ్యాడ్ కలర్స్ అన్నీ యూజ్ చేస్తాము. అంటే కలర్స్ ఎన్ని కలర్స్ కాబట్టి అన్ని కలర్స్ తీయగలం మేము మంగళగిరి. దానికి అదే ప్రత్యేకత, అన్ని క్రాస్ కలర్స్ అంటే పడుగు ఒక రంగు ఉంటుంది, ప్యాక్ ఒక రంగు ఉంటుంది. 90% ఇలా కొద్దిగా అందంగా రావడానికి అది కొంత కారణం అండి. కలర్ టు కలర్ కాకుండా క్రాస్ కలర్స్ అంటాం మేము, అంటే పడుగు ఒక రంగు ఉంటుంది, ప్యాక్ ఒక రంగు ఉంటుంది. అలా తయారైన క్రాస్ కలర్స్లో అందంగా కనపడతాయండి ఫ్యాబ్రిక్ కానీ చీరలు కానీ. సో చూసారు కదా మంగళగిరి కాటన్ శారీస్ ఎంత ఫేమస్, చాలా విశేషాలు తెలుసుకుందాం కదా. సీ యు నెక్స్ట్ ఎపిసోడ్, టిల్ దెన్ బై, టేక్ కేర్. ఇప్పుడు ఇటీవల ఫ్యాషన్ డిజైనర్లు పుణ్యమాని మంగళగిరి కాటన్కి ఒక ఇది డ్రెస్ మెటీరియల్ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ చున్నీలు, మంగళగిరి మిస్సింగ్ చెక్ శారీస్, అలాగే బుట్టాలు, చున్నీలు ఈ కొంచెం కళాత్మకంగా తయారు చేసే విధానం ఒక కొత్త రూపకల్పన జరిగింది. మీకు ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజు పద్ధతి? వుడ్ తయారు చేయడం కానించి, వుడ్ తీసుకున్న కర్రపాల కొట్టి దాన్ని నిమ్మ చూడటం కానీ అది చేసిన కానించి మొత్తం పెయింటింగ్ అయ్యేదాకా ఒక 4 రోజులు పడుతుంది.